హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైల్డ్ మసాలా ఛానల్ నేను మీ దీప ఈరోజు మన ఛానల్లో వేడివేడి అన్నంకైనా రాగి సంగటికైనా చపాతీకైనా ఎందులోకైనా అదిరిపోయే కాంబినేషన్ వంకాయ కర్రీ ఈజీగా కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం రండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పల్లీలు పౌడర్ రెడీ చేసుకుందాము పల్లీల్ని బాగా మీడియంలో పెట్టి బాగా దోరగా వేయించుకోండి ఇందులోనే రెండు స్పూన్ల వరకు నువ్వులని వేసి బాగా వేయించుకోండి ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి మీరు పచ్చి కొబ్బరి యూస్ చేస్తున్నట్లయితే పచ్చి కొబ్బరి ముందు ఫ్రై చేసి ఆ తర్వాత నువ్వులు వేసుకోండి ఎండు కొబ్బరి కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు నువ్వులతో కూడా వేస్తేనే సరిపోతుంది దాన్ని తీసి ఒక పాత్రలో పెట్టుకోండి అదే ప్యాన్లో తగినంత నూనె పోసుకుని వంకాయల్ని రెండుగా కట్ చేసుకోండి మీకు మరీ పెద్ద సైజుగా అనిపిస్తే మీరు నాలుగుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండుగా కట్ చేసుకుని బాగా రెండు సైడ్లు దోరగా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు బాగా దోరగా ఫ్రై చేసుకోండి వంకాయ ముక్కలు సన్నగా తరుక్కుంటే కూరలోనే కలిసిపోతుంది కాబట్టి ఈ కూరకి ఇలా రెండుగా కట్ చేసుకున్నాను అక్కడక్కడ తగులుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా రెండుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక పాత్రలో పెట్టుకోండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తీసి ఒక పాత్రలో పెట్టుకోండి ఇలా మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకోండి అదే పెన్లో మీకు ఇంకా నూనె కావాల్సి పడితే కొంచెం నూనె పోసుకోండి సరిపోతుంది అనుకుంటే అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకుని బాగా చిటపట్లనివ్వండి అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోండి అందులోనే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో తగినంత ఉప్పు చిటికెడు పసుపు గరం మసాలా కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని మీకు కారం తగినంత కారపొడిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి నూనెలోనే బాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మిరపొడి వాసన పచ్చివాసన పోయేంతవరకు నూనెలోనే ఫ్రై చేసుకుని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకునే టమోటా ముక్కలు వేసుకుని బాగా మెత్తగా మగ్గించుకోండి మూత పెట్టి మగ్గించుకోండి తొందరగా మగ్గిపోతుంది ఇలా టమోటాలన్నీ బాగా మెత్తపడ్డాక గరిటెతో ఇలా నొక్కుతూ ఉంటే ఇంకా బాగా మెత్తబడి సాఫ్ట్గా అయిపోతుంది టమోటాలు వేసినట్లు కూడా కనిపించదు ఇలా బాగా మెత్తగా గొజ్జులాగా చేసుకుని బాగా కలుపుకోండి ఇందులో తగినంత నీళ్లు పోసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి మరీ ఎక్కువ వాటర్ పోసేకండి ఇవి కాస్త గ్రేవీలా ఉండాలి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుని వంకాయలు ఉడికేంత వరకు ఉంటే సరిపోతుంది ఇందులో మిరపొడి పచ్చివాసన పోయాక వంకాయ ముక్కలు వేసుకుని బాగా ఉడికించుకోండి వంకాయ ముక్కలు బాగా మెత్తబడేంతవరకు ఉడికించుకోండి వంకాయ ముక్కలు తొందరగానే మెత్తబడిపోతుంది చూస్తూ ఉండండి ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత అందులో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోండి పల్లీల పౌడర్ని మీరు వాటర్ పోసి మెత్తని పేస్ట్లా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పౌడర్ లాగే యూస్ చేస్తున్నాను ఇలా కూర దగ్గర వరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి కూర బాగా దగ్గర పడాక అందులో కొత్తిమీర కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనుండే బిల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్